Shanti? Shanti? Alludu gara, rendu. Even Shanti, maata maatrame cheppukondi vachesavu. Maata vinani manishito, cheppi raavalsina avasaram naaku ledu. Sarle, pada intiki. Ye intiki? Mana intiki? Illani maataku vilavaleni aa illu, daani illu ela avutundi? Meeru aaputara? Shanti, nuvvu chinna vishayanni pedda vishayam chestunnavu. Chinna vishayama? Idi chinna vishayama? పెళ్లిలో అది మీతో రాసుకు పూసుకు తిరుగుతుంటే చిన్న విషయమని సరిపెట్టుకున్నాను. నట్టి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నానని చెప్తే చిన్న విషయమని సర్ది చెప్తున్నాను. ఇప్పుడు నా కౌగులి కంటే దాని లోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయమని నేను అనుకోవట్లేదు. శాంతి, ఆ రోజు నాతో షిడ్నీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్స్ నవల్ చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు. అంతలా పుస్తకాలు చదవడం కాదు, మనుషులను చదవాలి, వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవాలి. బయలుదేరు. అబ్బో, ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు. అందుకేనండి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇది మా మొగుడు పిల్లల మధ్య సమస్య, మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి. ఇప్పుడు సమగా ఉందా శాంతి? ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా రావా? వస్తాను, కానీ ఒక కండిషన్ మీదైతేనే వస్తాను. ఇక మీరు అనిత ఇంటికి వెళ్ళకూడదు, తనతో మాట్లాడకూడదు. అంతేకాదు, మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ గా కట్ చేసుకుంటేనే వస్తాను. శాంతి, మీరిద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, అందులో కన్ను పొడి చేసుకోమడేలా? ఇవాళ రెండు కళ్ళు అంటారు, రేపు రెండు ఇళ్ళు అంటారని ఏంటి గ్యారంటీ? ఆహా, అయితే ఫైనల్ గా చెప్తాను విను, అనిత నాకు ఫ్రెండ్. నేను తనతో మాట్లాడతాను, తన ఇంటికి వెళ్తాను, తన బాగోగులు చూస్తాను. నీకు ఇష్టమైతే నాతో రా, లేకపోతే మీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద మోసం తగ్గి పెళ్ళం కావాల్సి వచ్చి నా కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడే నేను వస్తాను. నీకు అంత డెకరేషన్ లేదు. పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్త లేని ఆడదాని బతుక్కి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు. మైండ్ ఇట్. ఇది అలోపతి, ఇది హోమియోపతి, ఇది ఆయుర్వేదం, ఇది యునానీ మందు. ఏమిటివి? కాంప్లాన్, బోర్విటా, హార్లిక్స్. ఇవన్నీ ఎందుకు? నాతో షాప్ ఓపెన్ చేస్తారా? అయ్యో, షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా, విజయ్కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు. విజయ్, ఏంటిది, నీకేమైనా మతిపోయిందా? శ్రీమతితో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా? శ్రీమతితో అదేం కాదు, వాడు మాటలు పట్టించుకోకు. నేను నమ్మను, నువ్వేదో దాస్తున్నావు. హరి, నువ్వు చెప్పు. అబ్బే, వాడికేం తెలుసు, నేను చెప్తాగా. ఇవాళ పొద్దునే నేను టిఫిన్ తిందామని పెళ్ళామా పెళ్ళామా నాకు పెసట పెట్టు అన్నాను. తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేస్తాను అంది. నేను పెసట అని తను ఇడ్లీ అని ఇద్దరు చిన్న గొడవ పడ్డావు. అంతే కదా? అంతే, అంతే కదరా? అంతే అనుకుంటా. అంతే, నేను ఇంకా ఏదో పెద్ద గొడవని కంగారు పడ్డాను. అనిత, నీ చేతితోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ. థ్యాంక్ యూ. నీకు నేను ఇస్తాను కదరా, ఎందుకు కూర్చున్నావు? హరిశ్చంద్రుడు పోనాడు. అనిత ఉత్తమ మనిషి కాదు, ప్రెగ్నెంట్. అవును, అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి, పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా? అబ్బో, తన డెలివరీ అయ్యేంత వరకు తన సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ. అలాగే ఇక మీద మన ఇంటి గొడవలు చెప్పావో ఇక్కడ. థ్యాంక్ యూ. అనిత, ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ వేయడం మానేశావు. డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చే పిల్లల బొమ్మలు పెయింట్ చేసావనుకో, చాలా బాగుంటుంది. అలాగే విజయ్. త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది, అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో, అవార్డు గ్యారంటీ. నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది. ఏమిటిది? ఏముంది? నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని చిత్ర విచిత్రంగా ఒక బొమ్మ గీయి, అదేమిటో అర్థం కాక మోడర్న్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాను. సరే ముయ్, కాఫీ తీసుకో. అయ్యగారు, కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి. అవునండి, అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారులాగా కలుస్తారంటారా? అందుకే రా, భయంకరమైన కుట్ర పంతున్నాను. నువ్వు వెళ్ళి కారులో పెట్టి. అలాగే సార్. అరే నాన్న. ఏంటి నాన్న? నువ్వు ఒకసారి మీ మామగారి ఇంటికి వెళ్ళి రావాలరా. ఏంటి అలా మౌనంగా ఉండిపోయావు, ఏం మాట్లాడవే? ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు, వాళ్ళ నాన్న నాకు మామ కాడు. ఓన్లే మీ మామగారు కాదు, నా ఫ్రెండు. ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి. ఎందుకు? ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా, ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు, మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం. అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా. ఈ మాత్రం దానికి నేనెందుకు, మళ్ళీ పంపించు.
నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న? నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న? నాన్న నువ్వు ఎందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థమైందే నాన్న. ఏంటన్నా నీకు అర్థమైంది వంకాయ? అక్కడికి వెళ్ళంగానే చమక్కుమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది. దాంతో వీడి గుండె ఢమక్కుమని కొట్టుకుంటుంది. ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది. దాంతో వీడు అని జారి అయిపోతాడు. కొంచెం డెకరేషన్ ఎక్కువ తగ్గిస్తావా? ఆడు ఊ అని లుక్ వేస్తే జారిపోవడానికి నేను నీలా వీకెం కాదు, స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని. అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న. అలాగే నాన్న. అదిగో ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న. నో అది శభాష్ ఇప్పుడు వెళ్ళు. అలాగే అలాగే. మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా? సర్లే అవి డాక్యుమెంట్లు కాదు, విడాకుల పత్రాలు. అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గాని చెప్పావు కదరా, నేను చూసుకుంటా. నువ్వు పెట్టాయి. వెరీ గుడ్ ఉంటా. అల్లుడు గారు వచ్చారట్టుంది. ఒరే తంటి ఎవరో వచ్చారు. నమస్కారం అండి. రండి రండి. అయ్య గారు మీ అల్లుడు గారు వచ్చారండి. ఏం సార్? ఎవరు వచ్చారని చెప్పావు? మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి. అల్లుడు గారు కాదు, మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పు. అలాగే. ఏం చెప్తావు? అల్లుడు గారు వచ్చారండి. గుడ్. ఏమిటి బాబు ఇలా వచ్చావు? చేతిలో ఆ కాగితాలు ఏమిటి? ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది. వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్, వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్. వివాహ బంధంగా చెడిపోయేట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. బాబు ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా? అవునండి, విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు. సెకండ్ థాట్స్ ఏం లేవా? నో సెకండ్ థాట్స్, విడిపోక తప్పదు. జీవితం ఒక ఆట బాబు, ఇందులో ఫైనల్స్ సెమీఫైనల్స్ అని రెండుంటాయి. పోనీ ఇవి సెమీఫైనల్స్ అనుకుందామా? నో ఇవే ఫైనల్. ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. అపశకనపక్షి, ఇది ఏమన్నా శుభకార్యం అనుకున్నావా? హలో వ్యవహారం నాకు అప్పచెప్పావు కదా, నేను చూసుకుంటాను. మధ్యలో నీ ఫోన్ ఎందుకు? నేనే బెండ్ అవ్వట్లేదు. బెండ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ. నో నో ఐఎమ్ స్ట్రైట్. సర్లేరా కుర్రవాడు ఏదో ఆవేశంలో ఉంటే రక్త పోతుంది. పోయి నువ్వే కదా మీ వాడు బెండ్ అవుతున్నాడు. బెండ్ అవుతున్నాడు. నో నో నేనే బెండ్ అవ్వట్లేదు. సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండ్ తీస్తాంటుంది. ఏమంటది? వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమిషేకై బేల చూపులు చూస్తుంది. లేకపోతే ఏంటి అర్థం లేకుండా మాడతావు? నేను బెండ్ అవడం ఏంటి? స్టిఫ్ గా ఉంటాను. కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను. ఎక్కడికి? ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లో గొడవ? అవన్నీ నేను చెప్పాను నాన్న. నువ్వు ఫోన్ పెట్టాయి కానివ్వండి. ఏమిటో పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా. పిల్లని చూస్తే అలా, పిల్ల చూస్తే ఇలా, దీని మీద కూడా. ఇక చాలేమో అల్లుడు గారు. అరే అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుస్తాడేమో. ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు. చాలదు, ఇప్పుడు సరిపోతుంది. థ్యాంక్స్. ఇక్కడి నుంచి మీకు మాకు, మీ ఇంటికి మా ఇంటికి, మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు. సంబంధాలు కట్. హలో, మీరిద్దరు అన్న చెల్లెళ్ళా? ఫ్రెండ్సా? ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా అర్థం తెలియదు. కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ని ఈ రోజే కట్ చేసుకోండి, లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది. ఏంటి సార్, మొగుడు పిల్లలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద పసుపు సంతకాలు చేసేస్తారా? ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు, అల్లుడు గారు. అల్లుడు గారు అంటే ఆయన పీకుతారు, ఫ్రెండ్ గారు అబ్బాయి గారు అంటే మీరు పీకుతారు. నాకేం అర్థమైతే అవటం లేదు. ఓరి పిచ్చి విధవా, అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు, వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద. అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా, ఇవాళ వ్యాపారంలో విడిపోవడం కోసం వచ్చాడు, రేపొద్దున విడాకుల కోసం వస్తాడు. పంతాలు తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకి లేదా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది పరిగిమాలు అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో. కావాలండి చదువుకో.